అసలాం లేరమ్మల్ల వకల్మినేతాని రజీం బిస్మిల్లా రహిమాని రహీం ఖురాన్ ఇస్లాం హదీస్ల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము తెలుగు బుకార్యలో ఈరోజు మనం ఉసైద్ బిన్ హుజైర్ రజల్లా గారి గురించి ధరణితారుల ఆధారంగా తెలుసుకోబోతు ఉన్నాము ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బార నుంచి సృష్టికర్త అయినటువంటి అల్లా సుబ్బణని రక్షణని సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆమె అల్లా యొక్క చివరి అంతిమ ప్రవక్త ప్రవక్త మొహమ్మద్ సల్లాహులస్ గారి యొక్క శిష్యులనే సహాబాలు అని అంటాం వీళ్ళల్లో ఉసైద్ బిన్ హుజైర్ రజల్లా గారు కూడా ఒకరు దైవ ప్రవక్త ముహద్దు అస్లం గారు ఆదేశం ప్రకారం హజరత్ ముసబ్ బిన్ ఉమైర్ రజల్లా గారు మదీనా చేరుకొని అసద్ బిన్ జురారా రజల్లా గారి ఇంట్లో విడిది చేశారు ఆ ఇంటినే ప్రచార కేంద్రంగా చేసుకొని పని ప్రారంభించారు మదీనాలో దాంతో మదీనాలో ఇస్లాం వేగంగా విస్తరించడం మొదలుపెట్టింది ఎంతో కాలం నుంచి సత్య పిపాసతో అలమటిస్తున్న మదీనా ప్రజలకు ఇస్లాం శాంతి ప్రసాదించింది ఇస్లాం శుభాలు చూడగానే ఖురాన్ సూక్తులు వినగానే కురాన్ వాక్యాలు వినగానే పాషాణ హృదయాలు సైతం కఠిన హృదయాలు సైతం మైనంలాగా కరిగిపోయాయి కరిగిపోతూ ఉన్నాయి ఔస్ అనే ఒక తెగవారు ఉన్నారు ఆ ఔస్ తెగలో బనీ అబ్దుల్ అసహల్ బనీ జఫర్ అనే రెండు ఉపతెగలు కూడా ఉన్నాయి ఇవి మిగతా ఉపతగలు అన్నిటిలో కంటే అన్నిటిలో కంటే ఎంతో శక్తివంతమైనవి సాద్ బిన్ మువాజ్ బనీ అబ్దుల్ అసహల్ ఉపతెగ తెగలోని ఉప తెగలన్నిటికీ కూడా అగ్ర నాయకుడిగా ఉన్నాడు ఉసైద్ బిన్ హుజైర్ జఫర్ తెగకు నాయకుడిగా ఉన్నాడు ఒకరోజు ముసహబ్బిన్ ఉమైర్ రజల్లా గారు అసద్ బిన్ జురారా రజల్లాగారులు బనీ అబ్దుల్ అసహల్ వాడలోని ఓ బావి దగ్గర కూర్చొని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు సాద్ బిన్ మువాజ్కు వారిద్దరూ అలా తమ వాడలోకి వచ్చి తమ ప్రాంతంలోకి వచ్చి తమ ఊరిలోకి వచ్చి అలా ఇస్లాం గురించి మాట్లాడటం ఇస్లాం గురించి ప్రచారం చేయటం ఇస్లాం గురించి పరిచయం చేయటం ఏమాత్రం కూడా ఆయనకు నచ్చలేదు అందువల్ల ఆయన ఉసైద్ బిన్ హుజైర్ని పిలిచి ఏమన్నాడంటే అసద్ నా పినతల్లి కొడుకు అసదు నా యొక్క పినతల్లి కొడుకైనందువల్ల నేను గట్టిగా చెప్పి ఆ కొత్త మత ప్రచారాన్ని మాన్పించలేను వీళ్ళు మన ప్రజల్ని పెడదారి పట్టించి మత మతభ్రష్టులుగా చేయడానికి వస్తూ ఉన్నారు అందుచేత నువ్వు వెళ్ళి నాలుగు చివాట్లు పెట్టి ఇక ముందు ఎప్పుడూ కూడా మన వాడలోకి మన ప్రాంతంలోకి వారిని రావద్దని వాళ్ళకి గట్టిగా చెప్పు అని చెప్పాడు ఉసైద్ బిన్ హుజైర్ వెంటనే కరవాలం తీసుకొని ఖడ్గం తీసుకొని బయలుదేరాడు అసద్ రజల్లా గారు ముసద్ రజల్లా గారి దగ్గరికి వెళ్ళి వారిని నానా మాటలని బెదిరించాడు అయ్యా మీరు ఆవేశంలో ఉండి అసలు విషయాన్ని విస్మరిస్తున్నారు అని అన్నారు హజరత్ ముసబ్ బిన్ ఉమర్ రజల్లా గారు అసలు విషయం ఏమిటా అసలు విషయం ఏంటి అని ఉసైద్ అడిగాడు మీరు కొంచెం ప్రశాంతంగా కూర్చుంటే అసలు విషయం ఏంటో మేము చెప్తాం రెండు మూడు మాటలు వింటే మీకొచ్చే నష్టమేముంది ఎందుకు అంత ముందుగా మేము చెప్పే మాట వినండి ఆ తర్వాత మీ ఇష్టం ఏదైనా చేసుకోండి అని చెప్పి చెప్పారు వాళ్ళు సరే చెప్పండి వింటాను అంటూ ఉసైద్ వాళ్ళిద్దరికీ ఎదురుగా కూర్చున్నాడు అప్పుడు ముసబిబిన్ ఉమైర్ రజల్లా గారు ఇస్లాం గురించి ఇస్లాంలో ఉన్న విషయాల గురించి కురాన్ హదీస్ కురాన్ గురించి వాస్తవికత వాటి యొక్క నిజాల గురించి కాస్త వివరించి కురాన్ నుంచి కొన్ని యొక్క సూక్తులు కొన్ని వాక్యాలు పఠించి వినిపించారు వెంటనే అంతే కురాన్ సూక్తులు వినగానే ఉసైది ఎంతో ప్రభావితుడై అప్పటికప్పుడే ఇస్లాం కూడా స్వీకరించాడు అల్లాహు అక్బర్ అర్షద్ అలా ఇలాహు ఇల్ అల్లాహు వా అర్షద్ మొహమ్మద్ అబ్దుహు వా తప్ప అల్లాహతప్ప సృష్టికర్త అయినటువంటి ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు ఎవరు కారు ప్రవక్త మహమ్మద్ సుష్మం గారు అల్లా యొక్క ప్రవక్త ఆయన అల్లా యొక్క భక్తుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను అని సద్వచనం చదివాడు ఉసైద్ రజల్లా గారు ఇస్లాం స్వీకరణతో ఆయన భార్య పిల్లలు సాద్ బిన్ మువాస్ అత అతని తెగవాళ్ళు కూడా వాళ్ళంతా కూడా ఇస్లాం స్వీకరించారు అల్లాహ్ అక్బర్ అల్హదుల్లా సుబాన్ హజరా అసైద్ బిన్ హుజైర్ రజల్లా గారు ఇస్లాం స్వీకరించిన తర్వాత ఆయనలో ఖురాన్ పట్టణం దాని అధ్యయనాల పట్ల అమితమైన ఆసక్తి కలిగింది ఖురాన్ చదవటం గురించి దానిని పరిశోధించడం గురించి దానిని ఆలోచించడం గురించి దాన్ని గుర్తుపెట్టుకోవడం గురించి దాని గురించి పరిశీలించడం పాటించడం ఇటు దీని మీద ఇంట్రెస్ట్ పెరిగింది ఆయనకి బిన్ హుజైర్ రజిల్లా గారికి ఎక్కడున్నా కూడా ఏ పరిస్థితులు ఉన్నా ఆయన దృష్టి ఖురాన్ పట్టణం మీదే ఉండేది ముఖ్యంగా రాత్రి వేళల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజానికం గాఢ నిద్రలో జోగుతూ ఉన్నప్పుడు పరిసరాలు మోగబోయి పూర్తి నిశ్శబ్దం ఆవరించినప్పుడు కురాన్ పఠించడం అంటే ఆయనకి ఇంకా ఎంతో ఇష్టం అల్లాహో అక్బర్ ఆయన ఖురాన్ చదువుతూ ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంది ఆయన కురాన్ చదువుతూ ఉంటే ఆయన కంఠస్వరంలో ఓ విశేష మాధుర్యం కూడా ఉంటుంది అంత అద్భుతంగా ఖురాన్ చదవగలుగుతారు అందుకే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలస్మ్ గారి యొక్క సహాబాలు అనుచరులు ఆయన కురాన్ పట్టణం వినడానికి ఎంతో ఆరాటపడేవారు ఒకరోజు అర్ధరాత్రి వేళ అజరత్ ఉసైద్ రజల్లా గారు తన ఇంటి పెరట్లో కూర్చుని ఖురాన్ పారాయణం ప్రారంభించారు ఖురాన్ చదవటం ప్రారంభించారు ఆయన పక్కన కొడుకు యహియా పడుకుని ఉన్నాడు కొడుకు యహియా పడుకుని ఉన్నాడు దైవ మార్గంలో పోరాడేందుకు పెంచుకుంటున్న తన గుర్రం కొంచెం దూరంలో కట్టివేయబడి ఉంది అల్లాహ్ అక్బర్ చిమ్మ చీకటి శ్మశాన వాతావరణాన్ని తలపించే నిశ్శబ్దం నిర్మలమైన ఆకాశం వెలుగు రవ్వలు వెదలుతున్న నక్షత్రాలు అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆయన కురాన్ పారాయణం కర్ణపేయంగా ప్రారంభించారు ప్రతిధ్వనిస్తూ ఉంది ఆయన కురాన్ చదువుతూ ఉంటే కురాన్లోని రెండవ అధ్యాయంలోని ఒకటి నుంచి ఐదు వాక్యాలు చదువుతూ పోతూ ఉన్నారు అలిఫులాం మీమ్ ఇది ఎలాంటి సందేహానికి ఆస్కారం లేని పవిత్రమైన గ్రంథం కురాన్ గ్రంథం ఈ గ్రంథం భయభక్తుల కలవారికి రుజుమార్గం చూపుతుంది వారు ఆ భయభక్తులు కలిగిన వారు అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాద కలిగిన వారు నమ్మకం కలిగిన వారు అగోచరాలు అతీంద్రియాలను విశ్వసిస్తారు అంటే ఈ యొక్క కురాన్లో చెప్పబడేటువంటి కనిపించేవి కనిపించనివి ప్రతి విషయం కురాన్లో చెప్పబడింది అంటే అది దేవుడి తరపున చెప్పబడిందని దాన్ని ఖచ్చితంగా విశ్వసిస్తారు ప్రార్థన వ్యవస్థ నమాజ్ వ్యవస్థని స్థాపిస్తారు మేము ప్రసాదించిన సంపద నుండి మార్గంలో ఖర్చు పెడతారు నీపై అవతరించిన ఈ గ్రంథాన్ని నీకు పూర్వం గత ప్రవక్తలపై అవతరించిన గ్రంథాలను విశ్వసిస్తారు పరలోకాన్ని కూడా విశ్వసిస్తారు అలాంటి దైవభీతి పొరలే తమ ప్రభువు నుండి వచ్చిన రుజుమార్గంలో నడిచేవారు ఇలా చదువుతూ పోతూ ఉండగా అప్పుడు హఠాత్తుగా గుర్రం బెదిరిపోతూ కట్టిన తాడు తెంచుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తూ ప్రయత్నించడానికి ప్రయత్నించింది హజరత్ ఉసాద్రజల్లా గారు ఖురాన్ పట్టణం ఆపి అటువైపు చూశారు ఆయన ఖురాన్ పట్టణం ఆపగానే గుర్రం కూడా ఆగిపోయి సాధారణ పరిస్థితుల్లోకి వచ్చింది అప్పటికే ఆయన కురాన్లోని రెండవ సురూరా అల్బక్రాలోని నా అల్బక్రాలోని మొదటి నాలుగు వాక్యాలు చదవడం జరిగింది ఇక తర్వాత ఆయన ఐదో వాక్యం కురాన్ పటాయ కురాన్ పారాయణం కొనసాగిస్తూ అలాంటి వారే సాఫల్యం పొందేవారు మోక్షం పొందేవారు అని ఈ విధంగా ఆయన మళ్ళీ కురాన్లోని రెండవ సురాలోని ఐదో వాక్యం నుంచి ప్రారంభించగానే ఖురాన్ పఠనం మళ్ళీ మొదలవగానే గుర్రం మళ్ళీ బెదిరిపోతూ తాడు తెంచుకొని పారిపోవడానికి ప్రయత్నించింది అజరత్ ఉసైద్ రజల్ల గారు ఖురాన్ పట్టణం ఆపి అటువైపు చూశారు ఖురాన్ పట్టణం ఆపగానే గుర్రం కూడా ఆగిపోయే సాధారణ స్థితిలోకి వచ్చింది గుర్రం ఇలా బెదిరిపోతూ తన కొడుకుని తొక్కివేస్తుందేమోనని భయపడి ఆయన అతని దగ్గరికి వెళ్ళారు ఆ సమయంలో యాదృచ్ఛికంగా అనుకోకుండా ఆయన దృష్టి ఆకాశం వైపుకు మళ్ళింది అంతే అక్కడ దృశ్యం చూసి ఆయన ఆశ్చర్యపోయారు అక్కడ గొడుగు ఆకారంలో ఒక మేఘం కింద ఎన్నో వెలుగు దివ్యలు వంటి ఏవో అసాధారణ వస్తువులు కనిపించాయి హజరత్ ఉస్సేద్ రజల్లా గారు ఇంతకు పూర్వం ఎప్పుడు అలాంటి దృశ్యం చూడలేదు అందుచేత ఆయన తెల్లవారిన తర్వాత ప్రవక్త మమసం గారి సన్నిధికి వెళ్ళి రాత్రి జరిగిన సంఘటన మమత గారికి తెలియజేశారు అప్పుడు ప్రవక్త మమత గారు అది విని ఉసైద్ రజల్లా గారు ఆ వెలుగు దివ్యలు ఏంటంటే దైవదూతలు వారు నీ కురాన్ పారాయణం వినడానికి వచ్చారు నీవు గనుక కురాన్ పారాయణం ఆపకుండా కొనసాగించి ఉంటే తెల్లవారుజామున జనం వాళ్ళను కల్లారా చూసుకునేవారు అన్నారు అల్లాహ్ అక్బర్ హజరత్ రజల్లా గారు ప్రవక్త మోహన్ గారిపై అపార ప్రేమాభిమానాలు పెంచుకున్నారు ఉహూద్ యుద్ధంలో ఆయన ప్రాణాలకు తెగించి ప్రవక్త మొహద్దు అస్లం గారికి రక్షణ కల్పించారు ఆ సమయంలో ఆయనకు తీవ్రమైన ఏడు గాయాలు అయ్యాయి అల్లాహ్ అక్బర్ ఆయన ఉమర్ ఫారూక్ రజల్లా గారి పాలనా కాలంలో ఇహలోకం వీడిపోయారు అల్లాహ్ అక్బర్ అల్లా మీ యొక్క సహబాల యొక్క త్యాగాలను అంటే ప్రవక్త మొహద్దు అస్లం గారి యొక్క సహబాల యొక్క త్యాగాలను స్వీకరించడం వల్ల మా అల్లా వారు చేసినటువంటి నమాజులు దువాలు ప్రవక్త ముహమ్మద్స్లం గారికి చేసినటువంటి సహాయ సహకారాలు మరి వారు ఇస్లాం కోసం చేసినటువంటి కార్యాలు హిజ్రతులు దువాలు నమాజులు సదకా ఖైరాతలు హజ్జుమ్రాలు ఇలా వారు చేసిన ప్రతి మీరు స్వీకరించండి వల్ల వారి పాపాలని మా పాపాలని కూడా క్షమించండి వల్ల అల్లాహ్ అక్బర్ అల్లాహ్ ఇబ్రాహీం అల్లస్ గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మతపే శాంతి సేవికలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సుల్హస్లం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన మతపే శాంతి సేవికలు కురిపించి మకామె మహమ్మద్ భక్తున్న వారసున చేసి అంతిమ దినో వసుల స్థానాన్ని ప్రవక్త మమ్మల్సం గారు ప్రసాదించండి వల్ల ఆమె అల్లాహ్ మీరు ప్రవక్త మహత గారి ద్వారా మాకు అందజేసినటువంటి కురాన్ మరిధిస్తులను మేము కూడా తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమె యొక్క పాపాలను క్షమించండి వల్ల అల్లాహ్ అక్బర్ మాకు నరకం నుంచి రక్షించండి వల్ల స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆ మీన్ అల్లా మీరు మాపై ఇచ్చినటువంటి బాధ్యతలు నిర్వర్తించడానికి కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి వల్ల ఆ మీన్ అక్బర్ అల్లా మాకు ప్రతిరోజు ఐదు నమాదులు చేసే భాగ్యాన్ని ప్రసాదించండి మా నమాజులు స్వీకరించండి మా యొక్క దువ్వాల స్వీకరించండి వల్ల ఆ మీన్